చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి అంతా కామన్గా జరిగిపోతుంది ఆటోమేటిక్గా మనం పవర్లో ఉంటే అయ్యే జరిగిపోతే పది మందికి మేలు చేద్దామని అనుకుంటారు అది సహజం ఆ స్థాయి నాయకుడికి అందులో తప్పే లేదు నేను నా మీద పడి ఏడ్చే వాళ్ళని పక్కన పెడితే నేను రెండవ కోణాన్ని కూడా చాలాసార్లు ప్రొజెక్ట్ చేశాను ఇందులో బాబుగారు సాధారణంగా ఆయన చుట్టూ ఓ క్వార్టరే ఉంటుంది ఆ క్వార్టరేనే మింగేస్తుంటుంది కానీ పేరు బాబుగారి దగ్గరికి వెళ్తుంది కొంత బాబుగారికి ఇస్తారు డబ్బులు బట్ ఎక్కువ తినేది వీళ్లే అన్నటువంటి విషయం నేను ఇంతకుముందే ప్రస్తావించాను ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తాజా అంశాలు మరికొంత వెలుగులోకి వస్తుంది రెండు వేల పద్నాలుగు జులై జస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయి ఒక నెల అయ్యింది ఇప్పుడు అక్కడ ఉన్న పరిణామాల గురించి అందుతున్న తాజా ఇన్ఫర్మేషన్ ఇల్లెందు రమేష్ అనే టీడీపీ నాయకుడు డీజేన్ టెక్ కంపెనీ సేల్స్ హెడ్ సంజయ్ దాగా అని చంద్రబాబుకి పరిచయం చేశారు అప్పటికి సీమన్స్ పిక్చర్లో లేదు చంద్రబాబు సెక్రటరీగా ఉన్న గంటా సుబ్బారావు సంజయ్ దాగాకి టెక్నాలజీ పార్ట్నర్ సీమెంట్స్ని పరిచయం చేసి మీరిద్దరూ కలిసి ఈ ప్రపోజ్ చేయండి నేను సీఎం చేత యాక్సెప్ట్ చేయిస్తా అని చెప్పాడు అచ్చని సినిమాల్లోనే ఉంటుంది ఇది ఇది సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు గారికి సంబంధించినటువంటి కథనం అనమాట రెండు వేల పద్నాలుగు ఆగస్టులో డిజిఎన్ టెక్ సీమెంట్స్ కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద బాబుకు ప్రెజెంటేషన్ ఇచ్చినాయి ఆ ప్రజెంటేషన్ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఏర్పాటు చేసి దానికి గంటా సుబ్బారావు సీఈఓగా బాబుగారి క్లాస్మేట్ లక్ష్మీనారాయణని డైరెక్టర్గా పెట్టారు వీళ్ళిద్దరూ మొత్తం కథ నడిపించారు ఈ లక్ష్మీనారాయణ అబద్ధాలు కల్పనతో ఎన్టీఆర్ ఆటోబయోగ్రఫీ కూడా రాశాడు దానికి కేబినెట్ అప్రూవల్ లేదు పైగా సెక్రటరీలు అది రూల్స్కి విరుద్ధమని ఫైల్ నోట్ రాసినా బాబుగారు పట్టించుకోలేదు ఈ లక్ష్మీనారాయణ తన బంధు వెంకటేశ్వర్ని స్కిల్ కార్పొరేషన్కి ఆర్టర్గా కూడా పెట్టేసుకున్నారు ఇక్కడే అసలు కీలకమైనటువంటిది అక్టోబర్ రెండు వేల పద్నాలుగున బాబుగారు గంటా సుబ్బారావుని ఉన్నత విద్యాశాఖ సెక్రటరీగా కూడా నియమించేశారు ఇందులో స్కిల్ కంటిన్యూ కావడానికి ఇటు స్కిల్ డెవలప్మెంట్కి సీఈఓ అయిన సీఎం సెక్రటరీగా అయినా ఉన్నత విద్యా సెక్రటరీగా గంటా సుబ్బారావే తనకి తానే అప్లికేషన్ పెట్టుకుని తానే దాన్ని అప్రూవ్ చేసేసుకునే విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ సిస్టమ్ ఏర్పాటు చేసేసుకున్నారు అసలు ప్రభుత్వం అంటేనే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేది ఒకటి తప్పు చేస్తే ఇంకోటి పట్టుకుంటాడు అన్నీ ఒకటే చేసేస్తే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది సుబ్బారావు డిజైన్ టెక్ సీమెంట్ సాఫ్ట్వేర్ కలిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ ప్రపోజల్ తయారు చేశారు దానికి కాస్ట్ ఎంత అనడానికి ఏ బేసిస్ బిల్స్ లేకపోతే బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఏమీ లేదు అసలు డిపిఆర్ కూడా లేదు కాబట్టి లెక్కలాగా ఒక కాస్ట్ నెంబర్ చెప్పేసి దాని ఫిబ్రవరి రెండు వేల పదిహేను అజెండా ఐటమ్ కాకుండా టేబుల్ ఐటంగా క్యాబినెట్ ప్రవేశపెట్టేశారు దాన్ని థర్డ్ పార్టీతో వెరిఫై చేయకుండా అసలు అంత కాస్ట్ ఎందుకు అవుతుందో తెలియకుండా గాల్లోనే క్యాబినెట్ అప్రూవ్ చేసేసింది అక్కడ అసలు సమస్య వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఇక్కడ సీమెంట్స్ అనేటువంటి సంస్థ లేకపోవడం దాన్ని కవర్ చేసుకోవడానికి సీమెంట్స్ ఇండియా అని ఒక కొత్త సంస్థని అదే బోస్తో సృష్టించడం మూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని రాయకుండా ఉంటే ఇందులో ఏమాత్రం ఇరుక్కునేవాళ్ళు కాదు మూడు వేల మూడు వందల కోట్లు సిమెంట్స్ కార్పొరేషన్ ఇస్తుందని ఆ సిమెంట్స్ కార్పొరేషన్ నాకేది సంబంధం లేదని రాయడం వల్లే అసలు కదంతా నడుస్తుంది